నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు చాలామంది మాట్లాడలేరు, సరే ఇది రోజు జరుగుతుంది ఇక్కడ. నిన్న మరీ 10-15 మంది వచ్చినట్టున్నారు, నిన్న భావోద్వేగంతో మాట్లాడిన కూడా ఉన్నారు. అయితే ఇక్కడ రెండు విషయాలు, ఒకటేమో నేను ఇందాక మీరంతా నాకు తెలిసిన వాళ్ళే పాతాడులేను అని అనేసాను ఊరికే, కానీ వ్యక్తిగతంగా నేను పరిచయం లేదు మీకు. అది ఎలాంటిదో, మాట్లాడిన వాళ్ళంతా కూడా ఈయన చెప్తే చేసాం తగ్గిందన్న వాళ్ళు ఎవరికి నేను నిజంగా పరిచయం లేదు. వాళ్ళు వచ్చింది వాళ్ళే, ఫస్ట్ పేషెంట్ నుంచి చివరి పేషెంట్ దాకా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, రామచంద్రరావు దేవుడు కాదు, ఒకటిదే అబద్ధం, ప్రకృతి దేవుడు మన సృష్టికర్త, నేచర్. నేచర్ని నమ్మి ఆ నీళ్ళు తాగారు మీరు, ఆ నేచర్ ఇచ్చిన ఆకులు జ్యూస్ చేసుకుని తాగారు మీరు, కన్న తల్లి స్తన్యం లాంటి ఆహారాన్ని, ఫ్రూట్స్ని తీసుకున్నారు మీరు, అమ్మ మనల్ని కాపాడింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన సృష్టికర్త నేచరే, నిజమైన డాక్టర్ నేచరే, నిజమైన మందంతా కూడా మనం తినే ఆహారమే. దీన్ని మనం మన కుటుంబాల్లోకి, స్నేహితుల్లోకి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు సమాజంలోకి, ఇంటింటికి తీసుకెళ్ళగలిగితే చాలా రకాలుగా ఇవాళ పడుతున్నటువంటి ఇబ్బందులు మనల నుంచి దూరం అవుతాయి. అమ్మయ్యా కంపారిటివ్లీ బెటర్ సమాజాన్ని నిర్మించుకునే వాళ్ళం అవుతాం. దీనికి అంటే ఆశ చాలా బాగుంది. నేను చెప్పేది చిన్న విషయం ఏం కాదు, నాకు తెలుసు మన తెలుగు కుటుంబాలన్నీ కూడా హాస్పిటల్ వెళ్లకుండా ఉండగలిగే రోజు వస్తే బాగు అంటే మాటకు చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, ఇష్టంగా కూడా ఉంది, ఆదర్శంలాగా మాట్లాడేట్టుగా కూడా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యమవుతుందా అనుకోవడం తేలిక, నిజంగా అవుతుందా అంటే అవుతుంది, అవుతుంది, అవుతుంది. ఎట్లా అనగలం, ఎట్లా అనగలం అంటే రెండు ఉదాహరణలు. ఒకటి, రోజు ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి తగ్గిపోయిందని చెప్తున్నారే, ఆ చిన్న సాక్ష్యం చాలదా? రెండు, అతిపెద్ద సాక్ష్యం చెప్తాను మీకు. ఏంటది, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది పెద్దవాళ్ళే, పిల్లలు లేరు, కొద్దిమందిగా కుర్రాళ్ళు చిన్నాళ్ళు తక్కువ మంది ఉన్నారు, 45 నుంచి 50, 60, 70 అలా ఉన్నారు కదా. నేను ఒక మాట అడుగుతాను, గుర్తు తెచ్చుకోండి, చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళారా? పోనీ మనల్ని కంటాకి మన అమ్మ హాస్పిటల్కి వెళ్ళిందా? కన్న తర్వాత తీసుకెళ్ళిందా? ఒట్టికే పెరిగాం. అప్పుడు ఇన్ని సౌకర్యాలు కూడా మన ఇళ్ళల్లో మనకు లేవు. మన పిల్లలు మనం అనుకుంటున్నారు, కానీ మనమేంటో మనకు తెలుసు, మన పాత ఇల్లు కానీ, మన నాన్న కానీ, మన వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన పరిస్థితి మనకు తెలుసు. మట్లో ఆడుకుంటూ పెరుగుతూ జాగ్రత్తగా వచ్చిన వాళ్ళం మనం. మరి మనకెందుకు జబ్బులు లేవు, మనకెందుకు జబ్బులు లేవంటే ఇంత కృత్రిమత్వం అప్పటికింకా రాలా మన అదృష్టం. అది ఆధునికత పేరుతో సమస్తం వ్యాపారం అవుతున్నటువంటి దశలో ఆహారం వ్యాపారమైంది, హెల్త్ వ్యాపారమైంది. ఈ మాయలోంచి బయటపడాల్సింది ఎవరు అంటే మనమే బయటపడాలి. బయటపడేయాల్సింది ఎవరు? ఎవరు బయటపడి వేస్తారు? ఒకటిదే, ఎవరో బయటపడేస్తారనేది అబద్ధం. మన కోసం ఎవరో వస్తారు, ఎవరో చెప్తారు అన్న అబద్ధం. మన కోసం మనమే నిలబడాలి. మన పాత సమాజాన్ని తిరిగి మనమే పునరుద్ధరించుకోవాలి. నిజానికి పాతదానికంటే ఎప్పుడూ కొత్తది అభివృద్ధికరంగా ఉంటుంది. నిజమే ఇది, పాతది కొంత తెలిసి చేస్తాం, కానీ కొత్తది ఆ అనుభవం మీద ఆధారపడి ఇంకా నూతన అనుభవంతో, నూతన క్రియేటివిటీతో చేస్తాం. కొత్తదే బాగుంటుంది, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎంత కొత్తగా మారుతూ ఉంటే అంత అనారోగ్యం మన మీదకి వస్తూ ఉంటే కొత్త దానిలో ఏదైనా లోపం ఉందా, మనం పొరపాటు పడుతున్నామా అని రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఎక్కడ పొరపాటు పడ్డామంటే, ఈ సృష్టిలో మనతో పాటు 125 కోట్ల జీవులు పుట్టాయి, కానీ ప్రతిదానికి ఆహారము ఔషధము రెండు కలిపే నేచర్ పెట్టింది. మీకు నచ్చిన భగవంతుడి పేరు అనుకుని ఆయన పెట్టాడు అనుకోండి, లేదా నిన్నట్టుగా మనల్ని సృష్టించిన ఈ నేచర్, ఈ గాలి, ఈ నీళ్లు, ఈ మట్టి, సూర్యుడు, ఇదంతా మనల్ని క్రియేట్ చేసిందనుకోండి. క్రియేటర్ ఏం చేస్తాడంటే ఆహారము ఔషధము కలిపే జీవులకు ఇచ్చాడు మనతో పాటు అన్నిటికీ. అందుకే వాటికి వేటికి ఆరంపి కూడా లేడు. మరి మనం ఎప్పుడైతే ఆహారాన్ని, ఔషధాన్ని విడగొట్టే ప్రయత్నం చేశామో మనకు ఆరంపి సరిపోలా.
ఇప్పుడు మనకు ఆర్ఎంపి అంటే లెక్క కూడా లేడు. ఆర్ఎంపి అంటే లెక్క కూడా లేడంటే నాకు పొరపాటు కదా, ఎంబీబీఎస్ అంటే మనకు లెక్క కూడా లేడు. ఎంబీబీఎస్ డాక్టర్ ఆయనకేం తెలుసు, మరి ఎవరు కావాలి, స్పెషలిస్ట్ కావాలి, అది కూడా సూపర్ స్పెషాలిటీ అయితే తప్ప. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ జిల్లా కేంద్రాలన్నింటిలో నిండిని, మరి దానివల్ల మనకు ఆరోగ్య సమాజం ఏర్పడాలా, ఏర్పడిందా, ఏర్పడలా. సరే పాపం ఆ డాక్టర్లు బిజీగా రక్షించడానికి వాళ్ళ చాతనంత కష్టం వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆరోగ్యం అయితే రాలా, అనారోగ్యమే ఇంకా పెరిగింది. కాబట్టి ఇక్కడ రివ్యూ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మందు వేరే ఫుడ్ వేరే ఉండటానికి వీల్లేదు, తినే ఆహారమే ఔషధంగా మారాలి, ఇది సృష్టి నియమం. మీరు కెమిస్ట్రీ పేరు చెప్పండి, ఫిజిక్స్ పేరు చెప్పండి, బాటనీ పేరు చెప్పండి, ఇంకేదన్నా ఆధునిక వైద్య విజ్ఞానం అని ఇంకేదన్నా పేరు చెప్పండి, అన్నిట్లో మౌలికమైనది ఒకే అంశం, ఆహారము ఔషధం రెండు కలిసి ఈ సృష్టిలో ఉన్నాయి. దాని నుంచి మనం డివైడ్ అయ్యాం, జబ్బులు వచ్చినాయి. అవి డివైడ్ అవ్వలేదు, అటుకి జబ్బులు లేవు. చిన్న మాట చెప్పనా, సంవత్సరానికి ఒక వైరస్ మన మీద దాడి చేస్తుందా లేదా? అప్పుడెప్పుడు ముక్కులు గుడ్డ కట్టుకోమన్నారా లేదా? వీళ్ళు ఓ 300 మంది చచ్చిపోయిన తర్వాత 300 లక్షల కోట్ల బిజినెస్ వాళ్ళది నడిచిన తర్వాత ఆ సంవత్సరం గడిచిపోయింది. మరి మరొకటి సంవత్సరం మరొక వైరస్, మరొకటి సంవత్సరం మరొక వైరస్, గంబోలా గింబోలా ఏదో అన్నారుగా మధ్య, ఏదో అన్నారుగా, ఇప్పుడు ఏదో చెప్తున్నారుగా, ఇప్పుడు కూడా కరోనా, ఏదో ఒకటి, ఏదో ఒక పేరు, సంవత్సరానికి ఒక పేరు. అంటే గత 10 ఏళ్ల నుంచి వింటున్నాం, ప్రతి సంవత్సరం ఒక వైరస్ వస్తుంది, ఒక దేశంలో 300 మందిని చంపేస్తుంది. ఆ తర్వాత అది ప్రపంచమంతా ఒక్కొక్క కేసు ఒక్కొక్క దేశంలో కనపడుద్ది, ప్రతి దేశంలో కోట్ల బిజినెస్ నడిచిపోద్ది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఈ తప్పంతా నేచర్ చేస్తుందని పొరపాటు పడద్దు. అమ్మ పాపకు కానీ బాబుకు కానీ ఎప్పుడూ అన్యాయం చేయదు. మీరు నమ్మి అమ్మతో ఉండండి, నమ్మకుండా అమ్మతో ఉండండి. అమ్మ మీకోసమే బ్రతుకుద్ది అంతే, ఏముందో సర్వం మీకోసమే ఇస్తుంది. అమ్మ నీకు వేరే అమ్మ ఉంది, నాకు వేరే అమ్మ ఉంది బ్రదర్, కానీ మనల్ని మన అమ్మల్ని అందరినీ కన్న అమ్మ ఈ నేచర్. ఎట్టి పరిస్థితుల్లో మనకు నష్టం చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకు లేదంటానంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ముందు పుట్టామా, వైరస్ ముందు పుట్టామా ఆలోచించుకోండి. ఏకకణ జీవులు కదా ముందు పుట్టాయి, అవి వైరస్లు పుట్టకుండా బ్యాక్టీరియా రాలా? వైరస్లు బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు పుట్టకుండా ఇంకా అంతకంటే పెద్ద జీవులు రాలా? అవేవి రాకుండా మనం రాలా ఎవల్యూషన్లో. కాబట్టి వైరస్లే మనల్ని చంపేయైతే అసలు 200,000 సంవత్సరాలు మన ఎవల్యూషన్ సాగేదా? ఎప్పుడు అయిపోయేది కదా, వాటి బారిన పడి. ఎందుకంటే గాలిలో ఉన్నాయి, నీళ్లలో ఉన్నాయి, ఆహారంలో ఉన్నాయి, ఎక్కడ లేవు. దేవుడు గురించి ప్రహ్లాదుడా, వాళ్ళ నాన్న చెప్తాడంటారే, అలా ఎక్కడ ఎతికి చూసినా అక్కడ వైరస్లే కదా, బ్యాక్టీరియానే కదా, అయినా ఎలా బతుకున్నాం? కారణం ఏంటంటే ఈ ప్రకృతి మనల్ని నిర్మించేటప్పుడే అద్భుతమైన నిర్మాణాలను మన లోపల చేసింది. మనం చేయడం చేత కానీ అన్నీ అది చేసింది. మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, ఏంటంటే అవన్నీ అయ్యద్దు, ఉట్టి కన్ను, ఏదైనా చిన్నది తీసుకోండి, ఏ చిన్నది తీసుకున్నా అది ఎట్లా అనిపిస్తుంది? ఈ చిన్నవి కావండి, చాలా పెద్దవి. చిన్నవి ఏంటో తెలుసా? ఓన్లీ జీవకణం, ఒక్క జీవకణం. ఒక జీవకణాన్ని తీసుకోండి, మనలో పుస్తకం రాశారు కదా అది, ఒక 500 పేజీల పుస్తకం రాస్తే తప్ప జీవకణాన్ని వివరించడం సాధ్యం కాదు. అన్ని క్లిష్టమైన సంక్లిష్టమైన నిర్మాణాలన్నీ దానిలో ఉన్నాయి. దానిలో అతి చిన్నగా ఉందనుకుంటే లోపల అతి చిన్న పార్ట్ మైటోకాండ్రియా అని పట్టుకుంటే మనవాళ్ళు ఎన్ని పేజీలు వివరించారు ఎనాటమీలో, ఆలోచించండి. అంత అద్భుతమైన సృష్టి చేసింది ఎవరు? అంత తెలివిగా నువ్వా, నేనా, మన ఐన్స్టీనా, ఎవరండి? నేచర్. ఈ నేచర్ మానవుడు తెలివిగలవాడు నిజమే, కానీ నాకు భలే తెలుసండి, నేను తెలివిగలవాడిని, అబద్ధం. ఈ అబద్ధం మనల్ని ఎక్కడిదాకా తెచ్చిందంటే మనల్ని మనం ఈగో సాటిస్ఫై చేసుకునేదాకా తెచ్చింది. లేదు, ఇందాక ఎవరు అంటున్నారు కదా దేవుడు దండం పెడతా అని, దండం పెట్టే ఎందుకు, దండ తెచ్చేసేయండి. వేసేస్తే ఓ దండ కూడా వేయించుకుంటాడు, రోజుకు 10 మంది దండలు వేస్తుంటారు, నేను దండం పెడతా ఉంటాను, తప్పట్లు కొడతా ఉండండి, కొత్త దేవుడు తయారైపోతాడు. ఆశ్చర్యపడకండి, అసలు ఇట్లే దేవుడు తయారవుతా ఉంది. మనం పెట్టుకున్న దేవుడు ఎప్పుడు దేవుడు కాడు. నువ్వు ఏ పేరుతోటైనా పెట్టు, ఏ మతంతోటైనా పెట్టు, నువ్వు తీసుకొచ్చి పెట్టిన దేవుడు దేవుడు కాదు. నువ్వు క్రియేట్ చేసిన వాడు దేవుడు కాదు, నిన్ను క్రియేట్ చేసిన వాడు దేవుడు. ఎవరు నిన్ను సృష్టించారో, ఎవరు నీ నిర్మాతో, ఎవరు నీ రక్షకుడో, కాపాడగలడో. పండుటాకు ఎట్లయితే చిగురించి ఆకు పండి తర్వాత తల్లి వేళ్ల ముందు రాలిపోతుంది కదా, ఆయన ఎవరో పాట రాశాడు చిన్నప్పుడు భలే ఇష్టంగా ఉండేది ఘంటసాల గొంతులో, పువ్వు కోయొద్దు అనే సెన్స్లో పాట ఒకటి ఉండేది కదండి, గుర్తొస్తుంది ఎవరికైనా? కృష్ణశాస్త్రి, జంజల పాపయ్య శాస్త్రి.
జంజల పాపయ్య శాస్త్రి. అలా ఆకే అలా చిగురించి వాళ్ళమ్మ పాదాల ముందు అలా రాలిపోతే అంత అద్భుతం ఇంత గొప్ప మానవ జన్మకి లేకుండా ఎందుకు పోయింది? లేదు, ఒక్క మామిడి చెట్టు కాయ పడాలంటే కింద గింజ విషయంలో ఎన్నెన్ని జాగ్రత్తలు చెట్టు తీసుకుందే. ఒక్క యాప గింజ దాని పాప కింద పడాలంటే యాప చెట్టు ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుందే. మరి మానవ జన్మ వాటన్నిటికంటే ఉన్నతమైందుంటే ఈ ప్రకృతి ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటుంది? అర్థం కాలేదా? నేను చిన్న మాట మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. యాప గింజ మళ్ళీ ఇంకొక చెట్టుగా మొలవాలంటే లోపల దాని పాప ఉంది, కింద పడితే దెబ్బ తగులుతుంది. వాళ్ళ అమ్మ ఏం చేసింది? పైన గట్టి టెంక పెట్టలేదా యాప గింజ పైన? మరి వదిలేసింది కింద, తప్పును పడి పగిలిపోద్దేమో పొరపాటున కింద రాయుంటే దాంట్లో మెత్తటి గుజ్జు పెట్టలేదా? గుజ్జు పెడితే చెంద కింద పడితే ఇటుదట అయిపోద్దేమో అని పైన ప్లాస్టిక్ తొడుగులాగా ఒక రబ్బర్ తొడుగులాగా ఏదో పెట్టల పైన పెట్టి కదా వదిలేసింది యాప చెట్టు. కిందకొచ్చి ఒకసారి స్ప్రింగ్లాగా ఎగిరి అలా అలా అయిపోలా. ఎంత అద్భుతం అండి ఒట్టి చెట్టు విషయంలో. మరి జీవులన్నిట్లో అద్భుతమైన మానవుడి విషయంలో ఈ నేచర్ ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటుంది? ఇంకెంత అద్భుతంగా నిర్మాణం చేసి ఉంటుంది? అందుకే మనం ఇమ్యూనిటీ అంటున్నాం, ఇంటర్నల్ ఇమ్యూనిటీ అంటున్నాం, ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ అంటున్నాం. ఎంతో అద్భుతమైన శాస్త్రం డెవలప్ అయింది. మనం బ్రదర్ గుండెని తీసి గుండెని పెట్టగలిగే ఆధునిక సమాజంలో ఉన్నాం. సైన్స్ చాలా అభివృద్ధి అయింది. సైన్స్ నమ్మండి, నష్టపోం. కానీ సైన్స్ నమ్మేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సైన్స్ ప్రేమికులంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే మూఢ విశ్వాసాలు ఎంత ప్రమాదకరమో అంత మూఢంగా సైన్స్ని నమ్మితే కూడా అంతే ప్రమాదకరము. ఈ దృష్టిలో ఉండాలి. ఈ సమాజాన్ని, ప్రకృతిని, సృష్టిని అర్థం చేసుకోవడానికి సైన్స్ తప్ప మనకి వేరే మార్గమే లేదు. అదే రూట్. కానీ అక్కడ ఎలా ఉండాలంటే మూఢంగా నమ్మితే సైన్స్ అంత ప్రమాదం ఇంకోటి లేదు. రెండేపుల అంచులున్న కత్తి లాంటిది. ఎందుకు చిన్న మాట చెప్తాను. ఏమండి మంచినీళ్ళు తాగండి రోజు పొద్దున్నే లేచి రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు మోషన్ ఫ్రీ అవుద్ది అనొచ్చు. బాబు నీకు మందిస్తారా అని రాసి ఓ టాబ్లెట్ చేతిలో పెట్టచ్చు. నువ్వు ఎప్పుడు మోషన్ ఫ్రీ కావాలన్నా నా టాబ్లెట్ వాడచ్చాను అనొచ్చు. చూడండి, ఇది సైన్సే, అది సైన్సే. ఏది నేచురల్ సైన్స్, ఏది బిజినెస్ సైన్స్, ఈ డిసిజన్ మనకు ఉండాలి. కొలెస్ట్రాల్ పెరిగిందండి అంటే ఏమనొచ్చు? పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగండి, ఈవినింగ్ ఏమో మునగాకు కరివేపాకు జ్యూస్ తాగండి, వన్ మంత్ తర్వాత లిఫిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకొని రండి, నార్మల్ వస్తుందండి, వెళ్ళి చేసిరండి అనొచ్చు. అబ్బో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, ట్రైగ్లిజరైడ్స్ ఉంటే పక్షవాతం కానీ హార్ట్ అటాక్ కానీ రావచ్చండి, సడన్ కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓ పని చేద్దాం, ఒక్కసారి ఎందుకైనా మంచిది బాడీ మొత్తం చెకప్ చేయించుకొని రండి. ఆ తర్వాత ఒక 10-12 టాబ్లెట్లు పెట్టేసి దాంట్లో ఆ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు స్టాటిన్ డ్రగ్ ఏదో కంపెనీది రాసేసి వాడుతూ ఉండండి అని లైఫ్ అంతా గుడ్లు పెట్టే బాతును జాగ్రత్త చేసినట్టు చేయొచ్చు. ఏది సైన్స్? ఒక్క నెల రోజుల్లో 450-500 ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ శుభ్రంగా నార్మల్ రావడానికి వీలుగా రాత్రిపూట పండు తింటూ రెండు పూట్ల జ్యూస్ తాగుతూ మంచినీళ్ళు తాగితే సరిపోద్దే. ఇది సైన్సా? టాబ్లెట్లు ఇచ్చి జీవితాంతం మింగమనేది సైన్సా? రెండు సైన్సే, ఒకటి బిజినెస్ సైన్స్, రెండోది నేచురల్ సైన్స్. ఈ డివిజన్ మనకు వచ్చి తీరాలి. సైన్స్ ప్రేమికులందరికీ నేచురల్ సైన్స్, బిజినెస్ సైన్స్ మీద క్లారిటీ ఉండాలి. లేకపోతే సైన్స్ ప్రేమికుల పేరుతో బిజినెస్కి యూజ్ అవుతాం. ఎంత ఘోరంగా ఉంటుందంటే మొత్తం వైరస్ వ్యాపిస్తుందట, ముందస్తుగా వాళ్ళ కంపెనీ దగ్గర కోట్లు ఆర్డర్ వేసి టాబ్లెట్లు నిలవబెట్టండి అని సైన్స్ ప్రేమికులు అడుగుతారు ప్రజల మీద ప్రేమతో. ఆశ్చర్యంగా ఉంటుంది. మరొకటి చిన్న డిమాండ్ చూడండి, అంత నేను కూడా చిన్నప్పుడు చేసిన వాడిని, ప్రజల ఆరోగ్యం బాగవుతుంది అని. అదొక మూమెంట్లాగా కూడా కష్టపడ్డాం 5-6 ఏళ్ళు. ఏమనంటే మా ప్రాంతాల్లో కూడా ఆధునిక వైద్య సౌకర్యాలన్నీ రావాల్సిందే, మీరు పెట్టట్లేదు మా ఫలానా హాస్పిటల్లో, మా ఫలానా హాస్పిటల్లో ఇంకా డాక్టర్లు తక్కువ ఉన్నారు, ఇంకా మందులు తక్కువ వస్తున్నాయి, మందులు సరిపోయినాయి రావడం లేదు అని ధర్నాలు చేసేవాళ్ళం. ఎంత ఆశ్చర్యంగా ఉండేదంటే నమ్మి చేసాం ఆ మందులని మాకు కావాలని. కానీ ఒక్క చిన్న మందు చెప్తాను మీరు గుర్తు తెచ్చుకోండి, పెయిన్ కిల్లర్ అని ఇస్తాడే, పెయిన్ కిల్లర్ కావాలని అడుగుతాం మనం, కానీ పెయిన్ కిల్లర్ పెయిన్ తగ్గించలేదనేది మనకు తెలియకపోవడం వల్ల. పెయిన్ కిల్లర్లో ఉండేటువంటి, ఉదాహరణకి పారాసెటమాల్లో ఉండేటువంటి సాలిసిలిక్ యాసిడ్ ఉంటుందా, అది లోపలికి వెళ్ళి బ్లడ్లో కలిసి ఏం చేస్తుందంటే నొప్పిని తగ్గిస్తుంది. అసలు దానికి ఆ కెపాసిటీ లేదు. ఏం చేస్తుందంటే బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టానికి నొప్పి పుడుతున్నటువంటి సిగ్నల్స్ అందకుండా గ్యాంగ్లియన్స్ని బ్లాక్ చేస్తుంది. మోకాల్లో నొప్పి వస్తుంది, మేకాల్లో నొప్పి వస్తుంది, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కదా, అది పాస్ కాకుండా అడుగుతుంది, అయిపోయింది, నొప్పి తెలియకుండా పోయింది. అంటే ఒక రకంగా మనల్ని మత్తులో ఉంచుతుంది.
దాన్ని మనం నొప్పి తగ్గిస్తుంది అని భ్రమపడ్డాం. నొప్పి తగ్గడానికి అది మార్గం కాదని తెలియలా. తెలియకపోతే ఏం పోయిందయ్యా, నొప్పి కాస్త అమ్మయ్యా ఉపశమనం ఇచ్చింది కదా అనకండి. ఉపశమనం పేరుతో 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచిన తర్వాత సార్ చెప్పారు కదా ఏమని, ఏదో ఒక రోజు రెండమ్మా కోద్దాం ప్లాస్టిక్ది లోన పెడదాం అనలేదా? మా దగ్గర అయితే 60,000 మా దగ్గర అయితే 80,000 బోర్డులు కట్టలేదా? ఏమైపోయాం, జుట్టు నుంచి గోరు దాకా బిజినెస్ అయిపోయే దశ వచ్చింది ఫ్రెండ్స్. ఇది మారాలంటే ఏం తెలియాలి, మన వాళ్ళకి నేచురల్ సైన్స్ ఏదో బిజినెస్ సైన్స్ ఏదో తెలియాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఎంత పెద్ద ప్రమాదకరమైన బిజినెస్గా మారిందంటే, మొన్న ఒక పెద్ద ఆయన వెళ్ళాడు, వాళ్ళ మిస్సెస్ని హాస్పిటల్లో చూపిద్దాం, నాకు బాగా క్లోజ్, 30-40 ఏళ్ళుగా తెలుసు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, హాస్పిటల్కి వెళితే వాళ్ళ మిస్సెస్ను చూస్తున్న డాక్టర్ ఫ్రెండ్ అన్నాడంట, ఏమండి మీరు కూడా ఒకసారి చెక్ చేయించుకోరండి, ఎందుకైనా మంచిది అంటే, నాకెందుకు లేండి సార్ అంటే, రండి అని పట్టుకెళ్ళాడు. ఎందుకంటే ఈయన చిన్న ఆయన కాదు, ఆ డాక్టర్కి ఫ్రెండ్. తీసుకెళ్ళాడు, చెక్ చేయించారు. చెక్ చేయించిన తర్వాత ఏమన్నాడు తెలుసా, 2 వాల్వ్స్ 30% ఒకటి, 40% ఒకటి బ్లాక్ అయిందండి. అయ్యో మీరు ఎట్లా తిరుగుతున్నారు, అంత బిజీ పర్సన్ మీరు, పొరపాటున ఏదన్నా అయితే వద్దొద్దు ఉండండి అని. మీ దగ్గర ఉందా సౌకర్యం, కాదు నేను రికమెండ్ చేస్తాను, హైదరాబాద్ వెళ్ళి ఎంచుకొని రాపండి. పంపారు, పడుకోబెట్టారు, కోసారు ఏం చేశారు చేశారు అయిపోయింది. ఎప్పుడో కలిశాడు ఆయన, అన్న ఎందుకైందన్న నీకు ఇట్లా అంటే, నాకెందుకైంది నాకేం తెలుసు, డాక్టర్ దేవుళ్ళు అంటాడు, మా మిస్సెస్ని చూపిద్దామని పోతే నువ్వు కూడా చెక్ చేసుకుందరా నరసన్న అని. సారీ పేరు వచ్చింది అన్న అని పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే అప్పుడు తెలిసిపోయింది ఇంత ప్రమాదం ఉందని. అమ్మో రక్షించాడయా, ఆయన చూడకపోతే నేను ఏమైపోయేవాడిని అన్నాడు. కానీ విషయం ఏంటి తెలుసా, 15 రోజులు 2 నెలల జాగ్రత్తలతో బ్లాక్ అయిన 30% 40% అంత శుభ్రంగా పోతుంది అనేది సైన్స్. ఎంతోమంది వస్తున్నారు, తాగండమ్మా తినండమ్మా అని చెప్తున్నాం, తగ్గిపోయిందండి నేను వస్తున్నారు. ఇక్కడ పక్కన రాళ్ళు కొట్టే బండ ఒకటి ఉంటుంది, ఆ ఊరు పేరు ఎవరికన్నా ఐడియా ఉందా వెంకటేశ్వరరావు? రౌండ్గా ఉంటుంది అక్కడ, అనంతగిరి, అనంతగిరి అని ఉంటుందిలేండి దగ్గర. అనంతగిరి నుంచి సలీం అనే ఒక బాబు వచ్చాడు, వచ్చి ఆ ఖమ్మం దాని మెట్లెక్కుతూ లోపలికి వస్తూ హాయస్పడుతూ కూర్చున్నాడు. ఏంటంటే ఆపరేషన్ అంటున్నారు సార్, బైపాస్ సర్జరీ, నా దగ్గర ఏమో డబ్బులు లేవు, నా కండిషన్ ఇది, ఎవరో మీ పేరు చెప్పారండి వచ్చాను అని ఆ లిస్ట్ అంతా పెట్టాడు. అంతా తిరిగేసి గైడ్ చేశాను. 2 నెలలు గడిచిన తర్వాత అతన్ని, నాకు ఎలా ఉందో ఎట్లా తెలియాలండి అంటున్నాడు. ఎట్లా తెలియాలి అంటుంటే ఏం చేశానంటే, ఒకసారి చెక్ చేయించుకుని రాపని హాస్పిటల్కి పంపించాను. వాళ్ళు చెక్ చేసి ఏం చెప్పారంటే, ఎందుకయ్యా ఇంత లేట్ చేసావు, వెరీ సీరియస్గా ఉంది నీ కండిషను, వెంటనే ఆపరేషన్కి సిద్ధం కావడం మంచిది, ఆలోచించుకో, తప్పు చేయి మాకు అని డాక్టర్ గారు చెప్పి పంపించారు. రిపోర్ట్స్ తర్వాత ఆ కట్టంతా పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వస్తే అన్నాను, బాబు ఆ రోజు మెట్లెక్కడానికి ఆయాసపడుతూ వచ్చావు కదా, ఇప్పుడు ఎట్లున్నావు? లేదండి మా ఇంట్లో డాబా మెట్లు కూడా ఎక్కి 1-4 సార్లు తిరుగుతూనే ఉన్నాను. 1-4 సార్లు డాబా మెట్లు ఎక్కుతున్నావు, హాస్పిటల్కి వెళ్తే ఏమన్నాడు, ఎందుక ఎంత లేట్ చేసావన్నాడు. అదే చెప్పి, ఏం కాదు ఇంకొక నెల ఓపిక చేయి, ఏం కాదు నన్ను నమ్మి ఓపిక చేయి అని ఓపిక చేయించిన తర్వాత, ఇప్పుడు ఆయన వృత్తి ఏంటంటే కరెంటు స్తంభాలెక్కి వైర్లు సెట్ చేయడం. ఆ వర్క్ ఉంటుంది కదా, హాయిగా స్తంభం ఎక్కుతున్నాడు, అక్కడే చేతులు కాళ్ళు పెట్టి పైకెక్కుతున్నాడు, అంత సరిచేస్తున్నాడు, కిందకు వచ్చి దిగుతున్నాడు. ఆర్ట్ ప్రాబ్లం ఏమైంది, ఏది సైన్స్, లక్షల లక్షల సైన్సా, ఏది రాతిండి స్ప్రింగ్ ఏమంటావా, ఐరన్ స్ప్రింగ్ ఏమంటావా, గోల్డ్ కోటెడ్ స్ప్రింగ్ ఏమంటావా, మెడికేటెడ్ కోటింగ్ స్ప్రింగ్ ఏమంటావా, భారతదేశంలో కొండపల్లె తయారు చేసిన ఏమంటావా, ఇంపోర్టెడ్ స్ప్రింగ్ ఏమంటావా, ఏది సైన్స్? రెండు సైన్సే, ఒకటి బిజినెస్ సైన్స్, రెండు నేచురల్ సైన్స్. అమ్మను నమ్మితే ఆవుకు కానీ దున్నపోతుకు కానీ హార్ట్ అటాక్ రాదా, పక్షవాతం రాదా, బీపీ రాదా, షుగర్ రాదా? మనం ఎవరినన్నా నమ్మితే మనకే విన్నా. కాబట్టి ఫస్ట్ వదిలేయాల్సింది ఏంటంటే, ఎవరినన్నా నమ్ముదాం అనేది పక్కన పెట్టాలి. రామచంద్రరావు భలే మంచివాడు, ఆయన నమ్మండి, అబద్ధం. రామచంద్రరావు ఏంటి ఇలా మాట్లాడేవాళ్ళు ఎందరున్నారు, ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, ఎవరిని నమ్ముతాం, ఎవరు ఒకళ్ళు నమ్ముతారా? నమ్మటానికి పుట్టామేంటి మనం, వీళ్ళని ఫాలో కట్టాకి, వీళ్ళని నమ్మటానికి, వీళ్ళకి తప్పట్లు కొట్టాకి పుట్టాం మనం, ఆత్మగౌరవంతో బతకటానికి పుట్టాం బ్రదర్. ఈ మాట నేనంటం లేదు, 2550 సంవత్సరాల క్రితం పెద్ద ఆయన, మన తాతల ముత్తాతలకు తాత బుద్ధుడు చెప్పాడు, ఎక్కడన్నా చదివితే నమ్మకండి, ఎవరన్నా చెప్తుంటే వింటే నమ్మకండి, ఈవెన్ నేను చెప్పినా నమ్మకండి, వినండి అంతే, చదవండి అంతే. ఏం చేయండి, మీ విచక్షణతో ఆలోచించుకోండి, ఈయన చెప్పినంత రైట్ ఎంత రాంగ్ ఎంత చూసుకోండి, రైట్ అనిపించిన అంశాలు పట్టుకోండి, రాంగ్ అనిపించిన అక్కడ పడేసుకోండి. ఎక్కడైనా ఇదే మార్గం, ఎవరి దగ్గరైనా ఇదే మార్గం, అట్లయితేనే మనం మంచిగా ఉంటాం, శుభ్రంగా ఉంటాం. వెళ్ళి ఆ పట్టుకెళ్ళిన 10 అంశాలతో ప్రాక్టీస్లోకి వెళ్ళండి, జీవితం ఏదో నేర్పుతుంది, దాన్ని నమ్మండి.
అందుకని నేను ఫలానా ఆయన ఫాలోవర్ నుండి ఫాలోవర్ ఎవరిని ఫాలో అవుతాం, ఎందుకు ఫాలో అవుతాం, వాళ్ళు మనలాంటి మనుషులు కాదా, ఫాలో అయ్యి ఫాలో అయ్యి ఫాలో అయ్యి ఎక్కడికి వచ్చామంటే మాట్లాడితేనేమో తెలియగలడం అంటాం, లేదా ఇంట్లో వ్యవహారాల్లోనేమో అసలు మా అంత తెలియగలడు అన్నట్టు ఉంటాం, నిజానికి జీవితంలోనేమో ఎంత అమాయకంగా ఉన్నామో, ఇంతమందిని పట్టుకుని అమాయకంగా ఉన్నాము అంటున్నానంటే నన్ను నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, లేదా జాబురీత్యా మేము చాలా స్థాయి అనుకునే వాళ్ళు ఉండి ఉంటారు, లేదా అందరికీ అన్నం పెడుతున్న రైతులు నేనని సంతోషపడే వాళ్ళు ఉండి ఉంటారు, అంతమందిని పట్టుకొని ఇంత మాట అనొచ్చా, కాదు నన్ను నేను అనుకుంటున్నాను, నా అమాయకత్వాన్ని నేను తిట్టుకుంటున్నాను, ఎంత అమాయకుడు అంటే నేను, నాకు చెప్పారు వాళ్ళు నువ్వేమైనా తింటున్నావా బాబో, ఇవి పాడైపోతాయేమో, ఒకరోజులో నీ అయిపోవు కదా, రేపు ఎల్లుండి తినాలి కదా, పాడైపోతాయేమో జాగ్రత్త అన్నారు. అయ్యో ఏం చేయాలంటారండి అన్నాను. అంటే వాళ్ళు చెప్పారు మేము ఒక డబ్బా తయారు చేసాము నాలుగు పలకలకు ఉంటుంది, అది తీసిపోయి ఇంట్లో పెట్టుకో, ఎంత 5,000 10,000 అని చెప్పారు. తెచ్చి ఇంటింట్లో డబ్బా పెట్టుకున్నాం మేము, ఇప్పుడు అది 10,000 5,000 కాదు, 20,000 25,000 50,000 ఇప్పుడు గోడలో పెట్టే ఫ్రిడ్జ్లు వచ్చినాయి కదా, 1,00,000 2,00,000 డబ్బు అని ఇంటి నిండా పెట్టుకున్నాం, పెట్టుకుని యాపిల్స్ తెచ్చి దాంట్లో వేయడమే, నిమ్మకాయలు తెచ్చి దాంట్లో వేయడమే, కూరగాయలు తెచ్చి దాంట్లో వేయడమే, ఇవాళ మిగిలిపోయిన కూర తెచ్చి దాంట్లో పెట్టడమే. చివరికి ఏమైపోయింది మన పరిస్థితి అంటే పాడైపోయిన ఆహారం తినేవాళ్ళుగా జీవంతో ఉన్న సవాలుగా మిగిలాము. వాళ్ళు ఎక్కడెక్కడ కుళ్ళిపోయిందో అక్కడక్కడ వాళ్ళు కోసేస్తున్నారు. అంత మాట అంటా వనకండి, వాళ్ళు ట్రాన్సిల్స్ కోసేస్తున్నారా లేదా, అపెండిక్స్ కోసేస్తున్నారా లేదా, జన్మనిచ్చిన అమ్మ గర్భసంచులను కోసేస్తున్నారా లేదా, ఏం మిగిలింది, ప్రాణంతో మిగిలామంతే. క్యాన్సర్ వచ్చిందంటే ప్రాణంతో కూడా మిగిలే పరిస్థితిని కూడా మిగిల్చట్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. క్యాన్సర్ ఏమో మనిషిని చంపుద్ది బ్రదర్, వీళ్ళ ట్రీట్మెంట్ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది, రోడ్డు మీద వేస్తుంది, ఆలోచించుకోండి. ఇది డాక్టర్ల మీద విమర్శ కాదు, డాక్టర్లు మనవాళ్ళే, మన సోదరులు ఫ్రెండ్స్ లేదా మన పిల్లలు. ఒకప్పుడు డాక్టర్ అంటే ఎవరబ్బాయో ఎవరమ్మాయో అనుకున్నాం, ఇవాళ డాక్టర్లు ఎవరబ్బాయో ఎవరమ్మాయోనా, మన కుటుంబాల్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, సరే అన్ని కుటుంబాల్లో లేకపోవచ్చు, ఆలోచించండి, మనవాళ్ళే వాళ్ళు, వాళ్ళని తప్పు పట్టకండి, ఎందుకంటే మన పిల్లలే వాళ్ళు, మనం ఆ కాలేజీలో చేర్పిస్తే ఆ ప్రొఫెసర్ ఏం చెప్పాడో అది నేర్చుకొని వచ్చాడు, కానీ వాళ్ళ తప్పేంటి, వాళ్ళ ప్రొఫెసర్ ఏం చెప్పాడు, బీపీ వస్తే ఈ ట్యాబ్లెట్ వేయాలయా అని చెప్పాడు, వచ్చి కుర్చీలో కూర్చొని మనాడు ఆ ట్యాబ్లెట్ రాశాడు. కానీ కాస్త ఆలోచిస్తే మనాడికి తెలుస్తుంది, రాబోయే తరాలు ఖచ్చితంగా మనకు వివరిస్తాయని నేను నమ్ముతున్నాను. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంతా కూడా ప్రజల ఆరోగ్యం కోసం నిలబడే సైనికులుగా మారతారని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే వాళ్ళకేం తెలుసో తెలుసా, బీపీకి ఇచ్చే ట్యాబ్లెట్ వేస్ట్ అని వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు చెప్పట్లే వాళ్ళు, ఎందుకు చెప్పట్లేదంటే మనం టైం ఇవ్వట్లే వాళ్ళకి, వందలు క్యూ కట్టి నిలబడితే వాళ్ళు రాయటానికే టైం దొరకలేదండి, ఎక్కడ చెప్తారు వాళ్ళు, చెప్పే టైం వస్తుంది, లేదా చెప్పటానికే నిలబడే డాక్టర్లు ఉత్పత్తి అవుతారు, కొత్త తరాలు మనకంటే తెలివైనవి, మనం ఎన్నాళ్ళు ఉంటాం, ఆ తర్వాత మనకంటే తెలివైన వాళ్ళు పుడతారు, వాళ్ళు మన కోసం నిలబడతారు, ఏం చెప్తారో తెలుసా, బీపీకి వాడే ట్యాబ్లెట్లు 5-6 రకాలు ఉండొచ్చండి, కానీ వాళ్ళ 99% మనాళ్ళు వాడేయన్నీ కూడా డయూరిటిక్స్ ట్యాబ్లెట్సే, ఆల్ఫా బ్లాకర్సో బీటా బ్లాకర్సో కావు. డయూరిటిక్స్ అంటే ఏంటంటే మీరు కూరలో వేసుకొని ఉప్పు అన్నంలో లోనేసి పొట్లో వేసారే, ఆ ఉప్పు వల్ల బీపీ పెరుగుద్దేమని యూరిన్ నుంచి ఉప్పును తీసేయడానికి వాడేటువంటి ట్యాబ్లెట్ని డయూరిటిక్స్ అంటారు. మీరు వాడేది ఏ కంపెనీ పేరుతో ఏ బ్రాండ్ నేమ్తో వాడినా వాడే ట్యాబ్లెట్లన్నీ 99 మంది డయూరిటిక్సే అని వాళ్ళు వివరిస్తారు. అప్పుడు ముక్కును వేలేసుకుంటాం మనం, ఏంటి మళ్ళీ చెప్పండి బాబు అని. అప్పుడు అర్థమవుతుంది మనకి, ఓహో రోజు కూరలో ఉప్పు వేస్తాం కాబట్టి ఆ ఉప్పు బయటికి వెళ్ళిపోవాలని ట్యాబ్లెట్ ఇస్తారా, మరి ఉప్పు వేయకుండా ఉంటే పోలా, ఇది కదా విషయం అని అప్పుడు అర్థమైపోద్ది మనకి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ పొరపాటున కూడా బీపీ కేసులు ఉండవు, అర్థం చేసుకోండి. ఈ మాటలు మనాళ్ళు చెప్పే రోజు వస్తుంది మనకని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా మీరు గమనించండి, షుగర్ వచ్చిందంటాం మనం, షుగర్ వచ్చిందని పైగా డాక్టర్లకే వివరిస్తాం మనం, ఎవరన్నా అసలు డాక్టర్ని అడగం మనం, ఎందుకంటే మనకే నాలెడ్జ్ వచ్చేసింది. ఏమని, షుగర్ ఒక్కసారి వస్తే జీవితంలో తగ్గదండి, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారో తెలియదు కానీ అందరికీ తెలిసిపోయింది షుగర్ ఒకసారి వస్తే జీవితంలో తగ్గదని. కానీ రేపు డాక్టర్లు వస్తారు, మన పిల్లలు డాక్టర్లు అవుతారు, ముందు తరం డాక్టర్లు అంతా ఏం చెప్తారంటే షుగర్ ఒక్కసారి వస్తే తగ్గదనుకునే అవగాహన నాన్న తప్పు, అమ్మ తప్పు, బాబాయ్ తప్పు అని మనకు చెప్తారు. ఎట్ట తప్పు రా అని మనం అడుగుతాం, అప్పుడు వాళ్ళు ఏం వివరిస్తారంటే షుగర్లో 2 రకాలు ఉంటాయి, టైప్ 1 అని టైప్ 2 అని. టైప్ 1 ఏమో ప్యాంక్రియాస్ పాడైపోయి వస్తుంది, దానికి ఇన్సులిన్ వేసుకోవడం తప్ప మార్గం లేదు, లైఫ్లో తగ్గదు. కానీ 99 మందికి వచ్చేది టైప్ 1 కాదు, టైప్ 2 షుగర్. టైప్ 2 షుగర్కి కారణం ఏంటంటే అది 80% 85%గా కారణంగా ఉంది, ప్యాంక్రియాస్ సమస్యలు కావు, సెల్స్లో ఇన్సులిన్ని రెసిస్ట్ చేసే స్థితిలో రిసెప్టార్స్ ఉండడం, అంటే కెమికల్ వేస్ట్ సెల్స్లో ఫామ్ అయినప్పుడు
కెమికల్ ఏమంటాం ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు రెసిస్ట్ చేస్తాయి, తిరస్కరిస్తాయి, అప్పుడు వస్తుంది నాన్న షుగర్ అని చెప్తాడు. ఏం చేయాలరా అంటాం. ఏం చేసేదేంటి, కొంచెం కష్టపడండి చెమట వచ్చేట్టుగా, కొంచెం తినండి ఆహారాన్ని, పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగండి, సాయంత్రం పూట మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తాగండి, హాయిగా పళ్ళు తినండి నాన్న షుగర్ తగ్గుద్దని మన డాక్టర్లు మనకు చెప్తారు. ఏ డాక్టర్ చెప్తాడు, నేచర్ క్యూర్ డాక్టర్ కాదు మన ఎంబీబీఎస్ డాక్టర్ మన పిల్లలే చెప్తారు. నీ నమ్మకం ఏంటంటావా, నమ్మకం ఏంటంటారా? నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, ఎందుకంటే మన పిల్లలు మన కోసం ఆలోచించుకో వాళ్ళ కోసం ఆలోచిస్తారా? 4 సార్లు చేసినా 5 సార్లు చేసినా వాళ్ళకి అనిపించదా ఏంటి 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 అని అనిపించదా? 20 ఏళ్ళు షుగర్ స్పెషలిస్ట్గా ఉన్నానే, 100,000 మందిని ట్రీట్ చేస్తానే, ఒక్కడికి షుగర్ తగ్గలేదే, ఎక్కడుంది లోపం అని మనవాళ్ళు ఆలోచించకపోతారా? మన పిల్లలు కదా వాళ్ళు, మంచివాళ్ళు కదా, ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆరో చెప్తారు, వద్దు వదిలేయండి, ఆహారం పాటించండి షుగర్ పోతుందని చెప్పి పిలిపిస్తారు. ఇవాళ సిద్ధార్థ యోగ విద్యాలయంలో 1,000 మందికి తగ్గి ఉండొచ్చు, 2,000 మందికి తగ్గి ఉండొచ్చు. వాళ్ళు బూనుకున్న రోజు కోట్లాది మన ప్రజలందరికీ షుగర్ తగ్గుతుంది, తగ్గే ప్రయత్నం ఇంగ్లీష్ డాక్టర్లు చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరెవరైనా కామెంట్ చేయొచ్చు, వాళ్ళని పొగుడతావేంటి, వాళ్ళ మీద ఆశ అంటావేంటని, అంటే తిట్టమంటారా? పొట్టకోసుకుంటే పేగులు ఎవరి కాళ్ళ మీద పడతాయి? మన పిల్లల్ని తిట్టుకుంటే మనకు వచ్చే లాభం ఎక్కడిది? ఏం లేదు. అసలు తప్పు మన వాళ్ళ దగ్గర లేదు, మన డాక్టర్ల దగ్గర లేదు. తప్పు ఎవరి దగ్గర ఉందంటే, డాక్టర్లు వైద్య వ్యవస్థలో కింద మెట్టు, చివరి మెట్టు. ఎంత కింద మెట్టు అంటే, ఫార్మాస్యూటికల్ మాఫియా ఉందే, అది సిలబస్ని డిక్టేట్ చేస్తుంది, వైద్య పరికరాలు ఉత్పత్తి చేస్తుంది, ఏ మందు వాడాలో డిసైడ్ చేస్తుంది, అదే ఉత్పత్తి చేస్తుంది, ఆ తర్వాత పుస్తకాల్లో పెట్టి మన పిల్లలకు నేర్పి వాళ్లతో మనకిప్పిస్తుంది. కాబట్టి మనకెవరు కనపడతారంటే దుర్మార్గుడిలాగా డాక్టర్ కనపడతాడు. కానీ అసలు దుర్మార్గుడు ఎవడంటే, అమెరికా కెనడా జర్మనీ ఫార్మాస్యూటికల్ మాఫియా ఉందే. ఈ మాట వీళ్ళు నెట్లో పెడితే వాళ్ళ కినపడితే కోపం రావచ్చు, కానీ మా జీవితాలండి ఇక్కడ. మీ కోపాలకి సంతోషాల కోసం మా లైఫ్ లేదు. ఇక్కడ మా అమ్మ బాధపడుతూ ఉంది, చెల్లి బాధపడుతూ ఉంది, తమ్ముడు బాధపడుతున్నాడు. మా లైఫే, మా కుటుంబాల సంతోషమే మీరు సంక్షోభంలో పెడుతున్నప్పుడు మా కోసం మేము మాట్లాడుకోని రైట్ మాకుంది. ఆలోచించండి అమ్మా, నేను మాట్లాడనని చెప్పి మాట్లాడబడ్డాను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది నన్ను దేవుడు అనేసరికి నాకు అనిపించింది. నేను దేవుడిని ఎట్లా, మనం కదా పక్కోడు దేవుడైపోవాలి, పక్కోడు దేవుడైపోవాలి, పక్కోడు దేవుడైపోవాలి. ఎవరికోటి దేవుడు కావటం లేదు ఛాన్స్. ఓకేనా? నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, మీరు హెల్త్ కోసం సలహా కోసం వచ్చానని అనుకోవద్దు. మీరు బాగైతే మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి మీరు డాక్టర్ అవ్వాలి. ఎక్కడికక్కడికి మన ఇళ్ళు హాస్పిటల్స్ అయిపోవాలి, మన వంటగదులు మందుల షాపులు అవ్వాలి, మనం తినే ఫుడ్ మందు అవ్వాలి, జబ్బులు తగ్గిపోవాలి తగ్గిపోవాలి తగ్గిపోవాలి. ఆ చెల్లి ఏం చెప్పింది, గర్భసంచిలో సమస్య, నేను గెలుస్తున్నాను అన్న అందా లేదా అందరి ముందు? అన్న ఏం చెప్పాడు, పెద్ద ఆయన ఏం చెప్పాడు, అరే ఏం చేశారు, ఏదో 10 రోజులు చేస్తే. ఇందాక ఒక సిస్టర్ చెప్తున్నారు, అమ్మ 10 రోజులు చేస్తే కొంచెం ఫలితం ఉంది ఏంటండి అని అవన్ అంటుంటే, ఓహో అమ్మ ఎంత గొప్పది అర్థమైందా, మనలందరినీ కన్నా అమ్మ, అమ్మను అనుసరించండి బాగవుతాం అనే సందేశాన్ని తెలుగు ప్రాంతంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే. నేను అందుకే చివరిగా ఒక మాట చెప్తున్నాను, అక్కడ తగ్గుతున్నాయంట అక్కడికి వెళ్ళండి అని చెప్పొద్దు. కొండపల్లి వెళ్ళండి, రామచంద్రరావు ఉంటాడు అక్కడికి వెళ్ళండి తగ్గుతాయంట అనొద్దు. ఎందుకంటే చాలామంది వస్తున్నారు, నేను వచ్చి నాకు తగ్గిన తర్వాత అండి నేను 30 మందిని పంపించారు సార్ మీ దగ్గరికి. ఎందుకమ్మా, ఎందుకు వద్దు, అది మనకు ఉపయోగపడేది కాదు, ఇక్కడ ఏమి లేదు, ఇదో గొప్పది కాదు, ఇక్కడ ఏముందో నీ ఇంటో అదంతుంది. ఇక్కడ అమ్మ లేదు, నీ ఇంట్లో ప్రతి కుటుంబానికి ఒక అమ్మ ఉంది, కంటికి రెప్పగా చూడగలిగే అమ్మ ఉంది. కాబట్టి ఇల్లు హాస్పిటల్గా మారాలి. ఎక్కడ ఎవరు నేర్చుకుంటారో, అంతకుముందు ఒకసారిగా అన్నాను కదా నా కొత్తగూడెం వాళ్ళ కేసు, ఆయన షుగర్ తగ్గిన తర్వాత వాళ్ళ అమ్మాయి మీటింగ్లోకి వచ్చి చెప్పింది, మీటింగ్ అయిపోయింది దిగి వెళ్ళిపోతుంటే సార్ చిన్న మాట సార్ అంటే, ఏంటమ్మా బాగున్నారా అంటే, బాగున్నాను సార్, చిన్న సారీ చెప్పాలి సార్ మీకు. అయ్యో ఏంటమ్మా, ఏంటమ్మా అంటే మా నాన్నకు పొరపాటు చేస్తున్నాడండి, ఏం జరుగుతుంది, ఏంటమ్మా బాగున్నాడా, షుగర్ తగ్గిందా? తగ్గింది సార్, షుగర్తో ఇబ్బంది లేదు తగ్గింది, కానీ ఆ ఇన్సులిన్ మానేశాడు, టాబ్లెట్లు మానేశాడు, మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ వచ్చిపోయే వాళ్ళందరినీ షుగర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎంత ఉంటారు వాళ్ళందరినీ పిలిచి మీకు షుగర్ తగ్గుద్ది నేను చెప్తారా అని పిలిచి, మీరు రాసి ఇచ్చిన డైట్ షీట్ ఉందే అదంతా రాసి కింద సంతకం లాగిట్టేట గీసి ఈయనిస్తున్నాడండి, మీకు ఎప్పటికైనా తెలిస్తే ఏమవుద్దు, ఏమైనా బాధపడతారో ఏమని చెప్తున్నానండి. అసలు నాకు ఎంత సంతోషం వేసిందంటే, అది కదా మనకు కావాలి,
మనవాళ్ళు ఎక్కడికక్కడికి సలహా చెప్పగలిగేవాళ్ళుగా మారిపోవాలి. ఎందుకంటే ఆ రోజు అమ్మ కడుపులో నొప్పి అమ్మ అంటే అమ్మ కదూ హాస్పిటల్ తీసుకెళ్ళిందా, వంటగదిలోకి వెళ్ళి వాము కొంచెం నలిచి నాన్న తినని పెట్టలేదా, అమ్మ కదా డాక్టరు కాదు, ఇంత సెగ్గడ్డ అయిందని చెప్పి మనం తిరుగుతుంటే అమ్మ మేము దరే ఇట్రారా అని పిలిచి ఆ బర్రె దగ్గర రొచ్చు తీసి మట్టి అంత చల్లటి మట్టి రాస్తే వారం రోజుల్లో మనకు పుండు తగ్గిపోవాలా? చిన్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిందా అమ్మమ్మ కదా డాక్టరు, ఇంగు ఉండేదా ఇంట్లో, అదేస్తే ఇబ్బంది తగ్గేదా లేదా? అరే ఎంత రిస్క్ పడే ఇబ్బందిని కూడా వాళ్ళు నెలకొకసారి ఆముదం కాస్త కాగబెట్టి చింతపండు రసం తాగిచ్చి మనల్ని ఎంత ఆరోగ్యంగా ఉంచేవాళ్ళు చిన్న చిన్న విషయాలతో. ఆలోచించండి. అంటే ఫ్రెండ్స్, పెద్దలందరికీ తెలుసు మీకు, మన చిన్నప్పుడు కొంచెం ఆ నేచర్ టేస్ట్ మనం చూసిన వాళ్ళం మేము మన తరంలో. ఎందుకంటే 50 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళందరం కనీసం గుగ్గిళ్ళన్న తిన్నారా లేదా? ఇవాళ మన పిల్లలకి గుగ్గిళ్ళు కూడా తెలియదు, కానీ మనకేం తెలుసు అంటే మనం గుగ్గిళ్ళు తిన్నాం, కానీ గుగ్గిళ్ళ కంటే ముందు తరం కూడా మనకు తెలుసు ఏంటయ్యి, జొన్న కంకి పట్టుకొని తాతయ్యో పెదనానో కర్ర తీసుకుని ఇట్లా ఇట్లా కొట్టి మనకి అరే నువ్వు కూడా తినరా అని కొంచెం పెట్టేవాడు, గుర్తుందా? రైతుల కుటుంబాలు అయితే ఐడియా వస్తుంది, ఓసుబియ్యం అది కూడా తెలిసిన వాళ్ళ మనం. ఆ జొన్న చేనుకి పోతే జొన్న కంకి ఓసుబియ్యం ఏంటి, ఆ జొన్న చేలో ఉన్న దోసకాయ కూడా ఏదో ఒకటి దింపుకోవడానికి కుదిరేది, ఆ జొన్న చేలు పండిన అక్కడక్కడక్కడక్కడ చిన్న రేకాయలు తింటా కుదిరేది. పచ్చి తినేటువంటి లైఫ్ను కూడా కొంచెం చూసి యువతలు పడిపోయాం మనం. యువతలు పడిపోయి మన పిల్లల్ని ఏం చేసామంటే పచ్చి ముట్టనాళ్ళుగా మార్చాము. పొద్దున ఉడికిందే, మధ్యాహ్నం ఉడికిందే, రాత్రి ఉడికిందే, ఇంకేదన్నా మధ్య మధ్యలో ఏదైనా పెట్టినా కూడా ఉడికిందో వేయించిందో మార్చిందో కాల్చిందో ఏమని చేయమండి ఇది ప్లీజ్. ఇప్పుడు మారాల్సింది డాక్టర్లా మనమా? మనమే మారాల్సింది. హాస్పిటల్సా మన వంటగదులా? మన వంటగదులే. కాబట్టి ఆరోగ్య ఉద్యమం ఎక్కడ మొదలు కావాలి? ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం ఎదురుగా ఉన్న సిద్ధార్థ యోగ విద్యాలయంలోనా? అబద్ధం. ఎవరి ఇంట్లో వాళ్ళ వంటగదిలో ఉద్యమం మొదలు కావాలి, సంస్కరణ వంటగదిలో రావాలి. ఆరోగ్య ఉద్యమం అంటే రోడ్డెక్కి పిడికిలు బిగించడం కాదు, ఎవరికన్నా వ్యతిరేకంగా పోయి ధర్నా చేయటం కాదు, వాళ్ళు ఎవరన్నా వచ్చి పట్టుకుంటారని భయపడటం కాదు. మన ఇంట్లో మన కోసం మన కుటుంబం కోసం మనం సీరియస్ దీక్షతో నిలబడడం. నిన్న ఒక సిస్టర్ అన్నది ఇక్కడ మీరు రికార్డ్ చేసినట్టున్నారు కదా, ఏముంది ఎంత అద్భుతమైన మాట ఉందో, మన జబ్బుల్ని మనం గెలవడం కోసం ప్లీజ్ ఈయన మాటనండి మనం యుద్ధం చేద్దాం గెలుస్తాం అంది. అసలు నాకు ఎట్లా అనిపించిందో, అబ్బలే డైలాగ్ అంటారంటారే, అంత అద్భుతంగా మనసులోంచి వచ్చింది, మా కళ్ళకి నీళ్లు తిరుగుతున్నాయి, ఎట్లా అందో మన స్ఫూర్తిగా. ఫ్రెండ్స్ తీసుకోండి ఆ భావాన్ని, మన పిల్లల కోసం మన కుటుంబం కోసం నిలబడదాం. నీళ్లు తాగడం, జ్యూస్ తాగడం, పళ్ళు తినడం, కొంచెం శ్రమ చేయడం, ఇంతే. ఇంతకు మించిన ఆరోగ్య రహస్యం లేదు. గాలి కంటే, నీరు కంటే, సూర్యుడి కంటే, మట్టి కంటే, ఆహారం కంటే నిజమైన డాక్టర్ కూడా లేడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్.